కొడుకు సిక్సర్ల మోతం ఓగిస్తుంటే ఏ తండ్రికైనా ఆనందం కలుగుతుంది కాని అదే కొడుకు తను కోచింగ్ ఇస్తున్న జట్టుని ఊచకోత కోస్తుంటే తండ్రిగా ఓవైపు ఆనందం కోచ్గా మరోవైపు బాధ కలుగుతుంది కదూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఖాన్ ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఖాన్ కోచ్గా వ్యవహరిస్తున్న జట్టుపై ఆయన తనయుడు ఖాన్ వీర విహారం చేసి నలభై రెండు బంతుల్లో తొంభై ఏడు పరుగులు చేశాడు పాకిస్తాన్ సూపర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇస్లామాబాద్ యునైటెడ్ బ్యాటర్ ఖాన్ అద్దరగొట్టాడు క్వెటా గ్లేడియేటర్స్ తో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది ఫోర్లు ఎనిమిది సిక్స్ లు బాదిన ఖాన్ నలభై రెండు బంతుల్లోనే తొంభై ఏడు పరుగులు చేశాడు దీంతో ముందు బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ జట్టు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై పరుగులు చేసింది భారీ కాయుడైన ఖాన్ ఊచకోత కోసిన క్వెటా గ్లేడియేటర్స్కు అతడి తండ్రి మొయిన్ ఖాన్ కోచ్గా వ్యవహరిస్తున్నారు ఐదో స్థానంలో బ్యాటింగ్కు వెళ్లిన ఖాన్ ఇన్నింగ్స్ చివరి అవుట్ అవుటయ్యాడు మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడైన ఇరవై నాలుగేళ్ల ఖాన్ ఇస్లామాబాద్ యునైటెడ్తో పాటు సింధ్ జట్టు తరఫున క్రికెట్ ఆడుతున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో అతడు లిస్ట్ ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ ద్వారా పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు అదే నెలలో వెస్టిండీస్తో టీ ట్వంటీ మ్యాచ్ తర్వాత మళ్లీ అతడికి పాక్ తరఫున ఆడే అవకాశం రాలేదు